దీపావళి నాడు ప్రారంభమవుతుంది దీపలక్ష్మి. కార్తీక మాసం అంతా వెలుగుతూనే ఉంటుంది, మన జీవితాలలో వెలుగుని నింపుతూనే ఉంటుంది. సంవత్సరం అంతా కూడా వేరే మాసాలలో ఆయా మాసాలకి అనుగుణంగా ప్రాముఖ్యత ఉంది. హిందూ ధర్మం భగవత్ ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధనకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కార్తీక మాసంలో కూడా అంతే, ఆ శివకేశవుల ఆరాధనతో పాటు ప్రకృతిని కూడా మనం వనభోజనాల రూపంగా ఆరాధిస్తాం. ముందు కార్తీక మాసం అంటే మనకి గుర్తు వచ్చే కార్తీక దీపాల ఆరాధన గురించి మాట్లాడుకుందాం. దీపావళి ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటూ దీపాల యొక్క ప్రాముఖ్యత ఎంతటిదో మునుపటి వీడియోస్లో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ ప్రాముఖ్యత మరింతగా వ్యాపించేది కార్తీక మాసంలో. శివకేశవులు ఇరువురు అలంకార ప్రియులు అని అంటారు. దీపం కూడా అలంకరణలో భాగమే. మరి ఎన్ని దీపాలు ఎంత అందంగా వెలిగిస్తే అన్ని వెలుగులు ఆ ఇంట విరాజిల్లుతాయి అనేది మనం నమ్మదగిన సత్యం. కార్తీక మాసంలో ఆ భగవంతుడికి ప్రీతి అయిన దీపారాధన ఉదయం సాయం సంధ్య వేళల్లో ఎంతగా చేస్తే మన ఆనందాన్ని స్వయాన అంత పెంచుకున్న వారం అవుతామట. కార్తీక దీపారాధన పవిత్రతకి చిహ్నమైన తులసి కోట ముందు లేదా తులసి చెట్టు ముందు గానీ చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని పురాణ గాథలే తెలియజేస్తున్నాయి. దీపారాధనతో మన మనసులోని చీకటి తొలగిపోయి వెలుగులు విరాజిల్లుతాయి. శివునికి ఇష్టమైన దీపారాధనకు శివుని మాసం అనే కార్తీక మాసంలో అందుకే ఇంతటి ప్రాముఖ్యత అన్నమాట. అసలు కార్తీక మాసాన్ని దేవుళ్ల మాసం అని కూడా అంటారు. దేవదేవతలకే ఇష్టమైన మాసం అట కార్తీక మాసం. మన జీవితంలో అంధకారం ఏంటి ఆలోచిద్దాం ఒకసారి. మన సమస్యలు బాధలు కదా. మరి ఈ సమస్యలు తొలగిపోవాలి అంటే దీపాలు అనే వెలుగుని వెలిగించాలి. కోవెలలో అయినా సరే లేక ఇంట్లో అయినా సరే, ఇంట్లో తప్పనిసరి ఇంటితో పాటు కోవెలలో కూడా. ఇలా కనుక చేస్తే తప్పకుండా మన సమస్యలు తీరే వెలుగు మనకి కనిపించక మానదు. ఇప్పటి పరిస్థితుల్లో రోజు దీపారాధన చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కార్తీక మాసంలో పలకరించే నిండు చందమామ అన్న, ఆ రోజన్న శివునికి ఎంతో ప్రీతి కాబట్టి కార్తీక సోమవారం నాడు, కార్తీక పూర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేయడం కూడా అనాదిగా వస్తున్న ఆచారం. చక్కగా వెలుగుతున్న దీపాలన్నీ కాసేపు అలా చూసి రండి కోవెలలో, లేకపోతే ఇంట్లో దీపారాధన చేసి ఆ దీపాన్ని అలా తదేకంగా చూడండి. సంవత్సరం అంతా దీపాలు వెలిగించిన ఫలితాన్ని పొందుతాం. అన్నిటికన్నా ముఖ్యం ప్రశాంతతని పొందుతాం. ఇది కార్తీక మాసంలో దీపారాధనకి ఉన్న ప్రత్యేకత. అసలు దీపారాధనకి ఉన్న ప్రాముఖ్యత, కార్తీక మాసంలో మనం ఆచరించే ఎన్నో విధి విధానాల అసలు అర్థమేమిటి, వాటి వెనుక మన ప్రయోజనం కోసం దాగున్న ఆంతర్యం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తర్వాతి వీడియోస్ చూడండి. మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.